హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో మన ప్రీవియస్ పైథాన్ వీడియోస్ అన్ని బేస్ చేసి మనం ఇప్పుడు గెస్సింగ్ గేమ్ ఛాలెంజ్ అని ఒక గేమ్ రాస్తున్నాం పైథాన్లో. సో ఇది ఒక చాలా సింపుల్ గేమ్ ఇది. సో ఈ గేమ్ ఏంటంటే, సో మన మిషన్ అనేది ఏదన్నా ఒక ర్యాండమ్ నెంబర్ని 1 to 100 మధ్యలో ప్రెడిక్ట్ చేస్తుంది. సో మన ప్లేయర్ ఆ నెంబర్ని గెస్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ కొన్ని గేమ్స్కి రూల్స్ అంటూ ఉన్నాయి. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ప్లేయర్ 1 కన్నా తక్కువ నెంబర్ లేకపోతే 100 కన్నా ఎక్కువ నెంబర్ ప్రెడిక్ట్ చేస్తే మనం అవుట్ ఆఫ్ బౌన్స్ అని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ రూల్ వచ్చేసి మనకి, సో ప్లేయర్ ఫస్ట్ టర్న్లో అంటే ఫస్ట్ టైం గెస్ చేసేటప్పుడు మెషిన్ ప్రెడిక్ట్ చేసిన నెంబర్కి ప్లేయర్ ప్రెడిక్ట్ చేసిన నెంబర్కి డిఫరెన్స్ 10 లేకపోతే 10 కన్నా తక్కువ ఉంటే మనం వామ్ అని ప్రింట్ చేస్తాం, లేకపోతే కోల్డ్ అని ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ గెస్ అయిపోయాక సెకండ్ టైం నుండి ప్రెడిక్ట్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత ప్రెడిక్ట్ చేసిన నెంబరు ముందు ప్రెడిక్ట్ చేసిన నెంబర్ కన్నా మెషిన్ నెంబర్కి దగ్గరగా ఉంటే మనం వామర్ అని ప్రింట్ చేస్తాం, లేకపోతే కూలర్ అని ప్రింట్ చేస్తాం. సో ఇది మన గేమ్ రూల్స్. సో లాస్ట్కి మనము ఆ ప్లేయర్ ఎన్ని అటెంప్ట్స్లో ఆ నెంబర్ని గెస్ చేయగలిగాడు అనేది మనం ప్రింట్ చేస్తాం. సో బేసికల్గా ఇది మన గేమ్ రూల్స్. సో మనం ఫస్ట్ ఒక యూజర్కి ఇన్స్ట్రక్షన్స్ లాగా ప్రింట్ చేద్దాం మనం. సో ప్రింట్ వెల్కమ్ టు గెస్ మీ. సో ఒక యూజర్ గేమ్ ఎప్పుడైనా సరే మన గేమ్కి వచ్చినప్పుడు ఆ యూజర్కి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం. సో వాటిని మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఎ నెంబర్ బిట్వీన్ 1 and 100. అంటే మన మిషన్ అనేది చెప్తుంది నేను ఒక నెంబర్ని తీసుకుంటున్నా 1 and 100 మధ్యలో. అలాగే నేను గెస్ చేసిన నెంబర్ కన్నా నువ్వు ప్రెడిక్ట్ చేసుకున్న నెంబర్ 10 కంటే ఎక్కువ ఉంటే నేను కోల్డ్ అని ప్రింట్ చేస్తాను, లేకపోతే వామ్ అని ప్రింట్ చేస్తాను అని మిషన్ చెప్తుంది. సెకండ్ గెస్ చేసిన నెంబర్ ముందు గెస్ చేసిన నెంబర్ కన్నా దూరంగా ఉంటే, అంటే మన మెషిన్ ప్రెడిక్ట్ చేసిన నెంబర్కి దూరంగా ఉంటే మనం కూలర్ అని ప్రింట్ చేస్తాం, దగ్గరగా ఉంటే వామర్ అని ప్రింట్ చేస్తాం. సో లాస్ట్కి నేను లెట్స్ ప్లే అనే ఒక ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాసిన. సో ఇది మన గేమ్ రూల్స్ మొత్తం. సో మనం ఇప్పుడు ఒక ఐడియా ఆలోచిద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేయాలని. సో ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయడానికి అయితే మనం ర్యాండమ్ లైబ్రరీ యూస్ చేయొచ్చు. ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండ్ ఉంటుంది. దాని తర్వాత సో నెంబర్స్ని కంపేర్, అంటే డిఫరెన్స్ లెస్ దెన్ 10 ఉండడానికి మనము మ్యాథ్స్ మోడల్ నుండి అబ్సికా వాడుకోవచ్చు. దాని తర్వాత మనం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్స్ వాడతాం, ఒకవేళ నెంబర్ ముందు నెంబర్ కన్నా తక్కువ ఉందా లేదా అని చెప్పి ఆ కేసులో. సో ఫస్ట్ మనం మన ర్యాండమ్ మోడల్ నుండి ర్యాండింగ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండింగ్. సో ఇప్పుడు మనం ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం. సో ఆ వేరియబుల్ని ఇక్కడ నెంబర్ అని తీసుకుంటున్నా. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండింట్ ఆఫ్ 0, 100. అంటే మనకు 0, 100 ఆ రెండు నెంబర్స్ మధ్యలో మనకి ఏదో ఒక ఇంటిజర్ని మన మెషిన్ ప్రెడిక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నా, గెస్సెస్ ఈక్వల్స్ టు 0 అని. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ 0 అని తీసుకున్నా. సో ఎందుకనేది మీకు ఈ వీడియోలో ఇంకా ముందుకెళ్ళిన ఒకసారి తెలుస్తుంది. సో ఇక్కడ నేను వైల్ లూప్ తీసుకున్నా, వైల్ ట్రూ అని. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఆపరేటర్ వాడుతున్నా, ఎందుకంటే మనం యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఆ యూజర్ ఏ నెంబర్ ప్రెడిక్ట్ చేసిండని. సో మనకి ఇన్పుట్ ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. సో మనం ఇక్కడ నెంబర్ గేమ్ ఛాలెంజ్ కాబట్టి ఇది. సో ఆ ఇన్పుట్ని నేను ఇంటీజర్గా కన్వర్ట్ చేయడానికి ఇంట్ మెథడ్ వాడుతున్నా. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ గెస్ ఎనీ నెంబర్ బిట్వీన్ 1 and 0. సో ఒకవేళ మన ప్లేయర్ అనేవాడు 1 కన్నా తక్కువ లేకపోతే 100 కన్నా ఎక్కువ గెస్ చేసేటప్పుడు మనం అవుట్ ఆఫ్ బౌన్స్ అని ప్రింట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ నేను ఇఫ్ స్టేట్మెంట్ వాడుతున్నా, అలాగే ఆర్ ఆపరేటర్ కూడా యూస్ చేస్తున్నా. ఇఫ్ గెస్ లెస్ దెన్ 1 ఆర్ గెస్ గ్రేటర్ దెన్ 100 ప్రింట్ అవుట్ ఆఫ్ బౌన్స్. దాని తర్వాత నేను ఇక్కడ కంటిన్యూ ఆపరేటర్ కూడా యూస్ చేస్తున్నా, కంటిన్యూ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నా. సో ఎందుకంటే ఒకవేళ అతను రాంగ్ గెస్ అంటే అవుట్ ఆఫ్ బౌన్స్లో గెస్ చేసినప్పుడు మళ్ళీ అతనికి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం. సో ఈసారి అయినా కరెక్ట్గా గెస్ చేయండి. సో దాని తర్వాత నేను ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ వాడుతున్నా. సో దేనికంటే అతను ప్రెడిక్ట్ చేసిన నెంబర్ మన మెషిన్ జనరేట్ చేసిన నెంబర్ 2 ఈక్వలా కాదా అని తెలుసుకోనికి. సో ఇఫ్ గెస్ ఈక్వల్స్ నెంబర్ ప్రింట్. సో ఆ నెంబర్ అనేది ఈక్వల్ అయితే నేను ప్రింట్ చేస్తున్నా, కంగ్రాట్స్ యూ హ్యావ్ గెస్డ్ ద నెంబర్ కరెక్ట్లీ ఇన్ జస్ట్. సో మనం ఇక్కడ ఎన్ని అటెంప్ట్స్లో గెస్ చేసిన అనేది కూడా రాయాలి. సో అందుకోసమే నేను లిస్ట్ తీసుకున్నా ఎర్లీగా. సో ఇక్కడ నేను స్ట్రింగ్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తున్నా, డాట్ ఫార్మాట్ మెథడ్. సో డాట్ ఫార్మాట్లో నేను లెంత్ ఆఫ్ ద లిస్ట్ తీసుకుంటా. సో లెంత్ ఆఫ్ గెస్సెస్, ఎందుకంటే మన లిస్ట్ పేరు గెస్సెస్ కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ అటెంప్ట్లో
అంటే ఫస్ట్ గెస్లో ఆ నెంబర్ మన మెషిన్ నెంబర్ కన్నా తక్కువ ఉందా లేదా అనేది అది చెక్ చేద్దాం. సో ఇక్కడ ప్లేయర్ గెస్ చేసేతోనే మన గేమ్ అక్కడ స్టాప్ అయిపోద్ది. సో అందుకని చెప్పి ఇక నేను బ్రేక్ స్టేట్మెంట్ వాడినా. సో ఒకవేళ ఆ నెంబర్ అనేది మెషిన్ ప్రెడిక్ట్ చేసిన నెంబర్కి ఈక్వల్ కాకపోతే నేను ఆ నెంబర్ని మన లిస్ట్కి అపెండ్ చేస్తున్నా. గెస్సెస్ డాట్ అపెండ్ ఆఫ్ గెస్. సో మన లిస్ట్లో అపెండ్ చేసిన. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన ప్లేయర్ ఫస్ట్ టైం గెస్ చేసేటప్పుడు ఆ నెంబర్ మన మెషిన్ నెంబర్కి 10 కన్నా అంటే విత్ ఇన్ 10 రేంజ్లో ఉందా లేదా అని చెక్ చేద్దాం. సో దానికోసం ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం. సో ఇఫ్ గెస్సెస్ ఆఫ్ -2. సో మనకు గెస్సెస్ ఆఫ్ -2 అంటే మనకు ఆన్ ఫస్ట్ అటెంప్ట్లో మనకు 0 అయిపోద్ది, ఎందుకంటే మనం ఇనిషియల్గా ఫస్ట్ ఎలిమెంట్ లిస్ట్లో 0 తీసుకున్నాం కాబట్టి. సో మనం అది సెకండ్ అటెంప్ట్ నుండి వాడదాం. సో దానికోసం అప్పటికి మనం పాస్ వాడదాం. సో ఎల్స్ కేసులో మనం మన ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫస్ట్ టైం గెస్ చేసినప్పుడు నెంబర్ గురించి డీల్ చేద్దాం. సో ఇఫ్ అబ్స్ ఆఫ్ నంబర్ మైనస్ గెస్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో విత్ ఇన్ 10 రేంజ్లో ఉంటే మనం వామ్ అని ప్రింట్ చేస్తాం. ప్రింట్ వామ్. ఒకవేళ 10 రేంజ్ కన్నా ఎక్కువ ఉంటే సో అప్పుడు మనం ఎల్స్ వాడతాం. ఎల్స్ ప్రింట్ కోల్డ్. ప్రింట్ కోల్డ్. సో ఇది ఎప్పుడు ఫస్ట్ టైం గెస్ చేసినప్పుడు. సో ఆన్ సబ్సిక్వెంట్ టర్న్స్ ఇఫ్ ఏ గెస్ ఈస్ అంటే తర్వాత ఫస్ట్ టైం గెస్ అయిపోయాక సెకండ్ థర్డ్ టైం గెస్ చేస్తున్నప్పుడు ఒకవేళ ముందు గెస్ చేసిన నెంబర్ కన్నా ఇది దూరంగా ఉంటే మనం వామర్ కోలర్ అని ప్రింట్ చేస్తాం, దగ్గరగా ఉంటే వామర్ అని ప్రింట్ చేస్తాం. సో దానికోసం ఇఫ్ అబ్స్ ఆఫ్ నెంబర్ మైనస్ గెస్ ఈస్ లెస్ దెన్ అబ్స్ ఆఫ్ నంబర్ మైనస్ గెస్సెస్ ఆఫ్ -2. సో ఇక్కడ నేను గెస్సెస్ ఆఫ్ -2 ఎందుకు తీసుకుంటున్నా అంటే మనం ప్రజెంట్ ప్రెడిక్ట్ చేసింది మనకు లిస్ట్ లాస్ట్లో ఉంటుంది. సో ముందుసారి ప్రెడిక్ట్ చేసింది మనకు దాని ముందు ఉంటుంది. సో లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ -1, దాని ముందు ఎలిమెంట్ -2. సో ఇది లాస్ట్ ప్రెడిక్ట్ చేసిన దానికన్నా ఈసారి ప్రెడిక్ట్ చేసింది దగ్గరగా ఉంటే మన నెంబర్ వామర్ అని ప్రింట్ చేస్తున్నాం, లేకపోతే కోలర్ అని ప్రింట్ చేస్తున్నాం. సో ఇది మన కోడ్ గెస్సింగ్ గేమ్ ఛాలెంజ్కి. సో మనం సెల్ని రన్ చేసినాం. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ని మనం గెస్ చేద్దాం. సపోజ్ నేను 55 గెస్ చేసిన. సో మనకు వామ్ అని వచ్చింది, అంటే మన మెషిన్ నెంబర్కి మనం గెస్ చేసిన నెంబర్ 10 రేంజ్లో ఉంది. సో నెక్స్ట్ టైం నేను 60 గెస్ చేసినప్పుడు కూలర్ అని వచ్చింది, అంటే ఇది చాలా దూరం వెళ్ళిపోయింది. సో 50 గెస్ చేస్తే ఇది వామర్ అని వచ్చింది ముందు గెస్ చేసిన నెంబర్కి. సో నెక్స్ట్ నేను 48 గెస్ చేస్తే అది కూలర్ అని వచ్చింది. సో ఇది చాలా దూరం వెళ్ళిపోయింది అండ్ కంపేర్ టు ప్రీవియస్ వన్. నెక్స్ట్ నేను 52 గెస్ చేసిన, 51 గెస్ చేసిన. సో 52 కన్నా ఎక్కువ ఉంటుంది సో అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ నేను సో దాని తర్వాత 53 గెస్ చేసిన, దాని తర్వాత 54 గెస్ చేసినప్పుడు నాకు కరెక్ట్ నెంబర్ అని వచ్చింది. సో నేను మొత్తం 8 అటెంప్ట్స్లో ఆ నెంబర్ని గెస్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.